పట్టణాలలో విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇతర సర్వీసులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 196, 197, 198లను రద్దు చేయాలని కోరుతూ పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల భారం వేయడం దుర్మార్గపు చర్య అన్నారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానమే చట్ట విరుద్ధమని అన్నారు. పురసేవలన్నింటికి విలువ కట్టి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం సేవా దృక్పథానికి విరుద్ధమన్నారు. కరోనా నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణ పౌర సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు కులిమి ఆదిశంకర్, డాకా నారపరెడ్డి, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు, ఎం వసంతరావు, వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు పి కొండయ్య, బలహీన వర్గాల సమాఖ్య నాయకులు జి ఆశీర్వాదం, జేబిబి నాయకులు రామారావు, విజయ, సీలం రవికుమార్, డీజే సంజీవ్, గోసాల సుధాకర్, సిహెచ్ శివరాజు, జి నాగేశ్వరరావు, సాంబయ్య, రాజలు, కోటేశ్వరమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకులు బూదటి వెంకట కుమార్ పాల్గొన్నారు. ఆ సర్వీసులు కూడా ఉచితంగా ఇవ్వ, ఇటు కూడా యూజర్ ఛార్జీలు వేస్తామని చెప్పంటే ఇది దుర్మార్గమైన చర్య. అందుకని మేము ఈ శిబిరం తరఫున డిమాండ్ చేస్తా ఉంది, విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలి. సర్వీసులకు ఉన్నట్టు ఈ డ్రైనేజీ తీయడం, చెత్త తీయడం, అట్నే మంచినీరు ఇవ్వడం అనేది ఈ సర్వీస్ కొనసాగించాలి. వీటి మీద యూజర్ ఛార్జీస్ సహించబోమని చెప్పేసి మీ పట్టణ పౌర సంఘాలు హెచ్చరికలు చేస్తూ వీటిని కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోపోతే, ఇక్కడ విధించినట్టు ఈ మున్సిపల్ కౌన్సిల్ విధించినట్టు చెత్త పన్ను రద్దు చేయకపోతే దశల వారీ పోరాటానికి కలిసి వచ్చే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నింటిని కూడా కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవైపున ఆర్థికంగా చిక్కుపోయినారు ప్రజలు, కనీసం జీవన ప్రమాణాలు, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఈరోజు యావత్ ప్రజానికి ఉన్నారు. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి కరోనా యొక్క సంక్షోభం నుంచి ప్రజలు ఇంకా బయటపడలేదు. దానితో ఇప్పుడు కూడా రెండోసారి అవయవలో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఎన్నో రకాలుగా ఆకలికి అల్లాడిపోతున్నారు. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మీద, ప్రజల మీద పన్నులు వేయటం అనేది అసలు శాస్త్రీయమైనటువంటి పద్ధతి కాదు, చేతుబద్ధంగా లేదు. ఎందుకంటే వాళ్ళు తినటానికే తేని లేకుండా, ఉండటానికే సక్కరైన పరిస్థితులు లేవున్నప్పుడు ప్రజల మీద పెనుభారాలు వేయటం అనేది ప్రభుత్వం యొక్క చాలా దుర్మార్గం చర్య. మున్సిపాలిటీలు అనేవి ప్రజలకి సేవకులుగా ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సరుగ్గా మార్చేసి ప్రతిదానికి మీకు ఏమైనా సేవలు కావాలంటే యూజర్ ఛార్జీలు చెల్లించాలనే పద్ధతుల్లో ఈరోజు 196, 197, 198 జీవోని తీసుకొచ్చారు. చెత్త పన్ను 50 రూపాయలు ఇళ్ళకి, అట్లాగే వాణిజ్య సముదాయాల్లో 100,000 రూపాయలు కూడా పన్నును వేసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇవే కాదు, రాబోయే కాలంలో మంచినీటి పన్నును పెంచడానికి సిద్ధం చేశారు. ఈ విధంగా కరోనా వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద 100 కోట్ల రూపాయల భారాలు వేయటం అనేది శోచనీయమైన చర్య.